హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి పిల్లల కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, తెలంగాణ విద్యాశాఖ ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంది. అదేంటంటే, ఈ కరోనా వల్ల స్కూల్ జరిగినా జరగలేకపోయినా పై అప్పర్ క్లాసుల నుంచి అప్పర్ క్లాసులకు అయితే మీరు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇటువంటి టైంలో చాలామంది ఈ యొక్క కరోనా వల్ల స్కూల్స్కి వెళ్ళకుండా వాళ్ళ యొక్క ఫీజులను అయితే కనుక ఈ కార్పొరేట్ స్కూల్స్ అయితే వసూలు చేస్తున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరైతే 1 నుంచి 8 క్లాస్ దాకా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, టీసీ అవసరం లేకుండానే మీరు వేరే స్కూల్కి మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే తెలంగాణ విద్యాశాఖ కల్పించింది ఫ్రెండ్స్. చాలామంది స్కూల్లో టీసీ ఇవ్వక అక్కడ ఫీజులు కట్టలేక కరోనా టైంలో స్కూల్కి వెళ్ళకపోయినసరి ఫీజు కడితే కానీ టీసీ ఇవ్వరని చెప్పేసి చాలా స్కూల్స్ ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి కొన్ని వేలాది ఫిర్యాదులు అయితే కనుక గవర్నమెంట్కి వెళ్ళాయంట. దానికోసమే తెలంగాణ విద్యాశాఖ అయితే ఒక మంచి గుడ్ డెసిషన్ అయితే తీసుకుంది. 1 నుంచి 8 క్లాస్ దాకా ఎవరైతే మీ పిల్లలు 1 నుంచి 8 క్లాస్ దాకా చదువుతున్నారో, మీరు టీసీ అవసరం లేకుండానే మీరు ఎక్కడైనా ఏ స్కూల్కైనా జాయిన్ అయ్యే అవకాశం అయితే తెలంగాణ విద్యాశాఖ అయితే మీకు అవకాశం కల్పించింది. మీలో మీ పిల్లలు 1 నుంచి 8 క్లాస్ దాకా చదువుతుంటే ఆ స్కూల్ చదివితే మీకు ఇబ్బంది లేదు. వేరే స్కూల్లో మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా, మీరు చేంజ్ చేద్దామనుకుంటే కనుక ఇమ్మీడియట్లీగా మీరు టీసీ అవసరం లేకుండానే మీకు స్కూల్లో మీరు అటెండ్ చేయొచ్చు, మీరు జాయిన్ చేయొచ్చు ఫ్రెండ్. మీకు ఎవరైనా స్కూల్ చేంజ్ చేద్దామని ఉద్దేశం ఉండి ఫీజు కట్టలేక ఆ స్కూల్ పెట్టి ఇబ్బంది వల్ల ఇబ్బంది పడితే కనుక దయచేసి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీలో ఎంతోమంది అలాగే జూలై 1 నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి టీసీలు అవసరం లేకుండానే మీరు నచ్చిన స్కూల్లో మీరు ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే మీరు స్కూల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దయచేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియో చేయడానికి ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.